కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. తమ హాస్టల్ వాష్రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. హిడెన్ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై సహచర హాస్టల్ విద్యార్థులు దాడికి యత్నించారు. ఆవేశం కాదు బాబా, ఆలోచించుకోవాలి. వాడు చేసి కరెక్ట్ తప్పే, తప్పే కదా. ఇప్పుడు ఆ తప్పిస్తే ఒక ఆడపిల్లని గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. వాడు చేయడం తప్పే, మనం చేయడం. మన చెల్లెళ్ళు ఉంటారు, అప్పలు ఉంటారు. మరి ఏం చేశారు? రెండు గంటల ఏం చేశారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? కాలేజ్ హాస్టల్కు చేరుకున్న పోలీసులు జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థిని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 వరకు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినప్పటికీ మేనేజ్మెంట్ స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆవేశం కాదు బాబా, ఆలోచించుకోవాలి. వాడు చేసి కరెక్ట్ తప్పే, తప్పే కదా. ఇప్పుడు ఆ తప్పు పని మంది తెలిస్తే ఒక ఆడపిల్లని గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. వాడు చేయడం తప్పే, మనం చేయడం. మన చెల్లెళ్ళు ఉంటారు, అప్పలు ఉంటారు. మరి ఏం చేశారు? అడుగు ఏంటండి పేరు? నేను కాలేజీ కాలేజీ నేను మన గారు నేను గురించి అడిగారు. అదే ఉన్నా సంబంధించి ఎప్పుడు నిన్న ఏమన్నారు? నాకు సంబంధం అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడికి చేరుకున్న తర్వాత విద్యార్థులతో మాట్లాడారు కదా, మొత్తంగా ఏం జరిగింది, వివరాలేంటి? నవీన్, ఏదైతే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం సృష్టించాయని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా, అంటే నిన్న సాయంత్రం సుమారు 7 నుంచి కూడా ఆ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బాలికలు ఉంటున్న హాస్టల్లో వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ కూడా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులంతా కూడా ఒక నిరసన కార్యక్రమానికి కూడా దిగటం కూడా జరిగింది. మొత్తం కూడా దాదాపు వారం రోజులు మీద కంప్లైంట్ చేస్తుంటాడు. యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదని కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి అయితే దాదాపు రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 3:30-4 వరకు కూడా మొత్తం కూడా ఏదైతే సెల్ ఫోన్స్ టార్చెస్ వేసుకుని వాళ్ళంతా కూడా నిరసన అయితే తెలిపిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మాకు ఇక్కడ న్యాయం జరగాలి, తక్షణం మాకు ఈ వాంట్ జస్టిస్ అంటూ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఎవరైతే
ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఇవన్నీ కూడా తీశారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఇవన్నీ కూడా తీసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఇవన్నీ కూడా పోస్టింగ్లు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులంతా కూడా నిన్న రాత్రల్లో గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం కూడా ఆందోళన దిగిన పరిస్థితి నెలకొంది చెప్పుకోవచ్చు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి మొత్తానికి విజయనైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందా. విజయ్ మాత్రం తనకేమి సంబంధం లేదు, తానేమి చేయలేదు అని చెప్పి ఆయన మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విజయ్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని చెప్పి కూడా విద్యార్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఇటువంటి ఘటనలు తరచూ కూడా జరుగుతున్నాయని చెప్పి విద్యార్థులందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. దాదాపు వారం రోజుల నుంచి అటు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి అకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు మేమే గుర్తించామంటూ కూడా అవన్నీ కూడా ఎక్స్వేదికగా మొత్తం కూడా అవన్నీ కూడా విద్యార్థులు పోస్టు పెట్టడం కూడా జరిగింది. వారం రోజులుగా ఎంత జరుగుతున్నా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ని విద్యార్థులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద తక్షణం మాకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది నవీన్.